మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రిన్సిపల్ సంధ్య పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ విజన్ ఆధ్వర్యంలో కుటి మిషన్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందించారు. క్లబ్ అధ్యక్షురాలు దేవకీ దేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ సంధ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ విజన్ 2003 ఉచిత కుటి మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 15 బ్యాచ్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ వారి ఆధ్వర్యంలో మహిళలకు 6 నెలలు కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించి సర్టిఫికెట్ ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎస్ లక్ష్మి, మహిళా కళాశాల ప్రిన్సిపల్ వి సంధ్య పాల్గొన్నారు. లయన్స్ విజన్ కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈ రోజున కుట్టు మిషన్లో ద్వారా వాళ్ళు ట్రైనింగ్ నేర్చుకుని సర్టిఫికెట్స్ ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికెట్స్ తీసుకునే ప్రోగ్రామ్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు లయన్స్ విజన్ ప్రెసిడెంట్ శ్రీమతి దేవకీ దేవి గారిని అలాగే ఇక్కడున్న అందరు మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఎంతో మంచి కార్యక్రమం. 20 సంవత్సరాలు నిండిన తరుణంలో ఇలాంటి కార్యక్రమం చేయటం, ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు 2014 నుంచి అని చెప్పారు. అలాగే ఇది కంటిన్యూ చేస్తా మహిళాభ్యుదయమే ఒక మంచి ప్రాతిపదికగా తీసుకొని దేవకీ దేవి గారు వాళ్ళ మెంబర్స్ చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచిది. సో మహిళలందరూ స్వతంత్రంగా ఎదగాలి. ఎదగటంలో ఇలాంటి ఒక క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళు నేర్చుకుని దాన్ని మరింత ముందుకి విస్తృతం చేసుకుని ఆర్థిక స్వావలంబనంతో పాటు ఒక మంచి వాళ్ళకి వాళ్ళలో వాళ్ళకి తృప్తికి పరిచే ఇలాంటి కార్యక్రమాలు చాలా మరిన్ని కార్యక్రమాలు చేయాలని దేవకీ దేవి గారు వాళ్ళకి కోరుకుంటూ ఎంతో బాగా అందరూ ప్రజెంట్ చేస్తారు. వాళ్ళ 6 మంత్స్ ప్రోగ్రాంలో మంచిగా స్క్రాప్ బుక్ అని అలాంటి రికార్డు అని చేస్తారు. ట్రైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ 6 మంత్స్ ట్రైనింగ్ని మంచిగా తీసుకుని సద్వినియోగం చేసుకుని మరింత ముందరికి వెళ్ళాలి. మహిళలందరూ చాలా వాళ్ళు మహిళా విధంలో ముందర ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేవకీ దేవి గారి యొక్క సేవా తత్పరత అందరికీ తెలుస్తుంది. ఆవిడ సేవే జయంగా చాలా రకాలు చేస్తారు. సో ఇది మళ్ళీ కంటిన్యూ కూడా నెక్స్ట్ బ్యాచ్ అవుతుందని విన్నాను. సో మా తరఫు నుంచి, మా విఎస్ లక్ష్మి విద్యా సంస్థల తరఫు నుంచి దీనికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలనుకున్నా కూడా స్టూడెంట్స్కి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మేము చేయగలిగిన సాయం మీకు చేస్తాం. అలాగే స్కూల్ టీచర్స్ కింద కూడా మీరు స్కూల్లో టైలరింగ్ ఇలాంటి కొంచెం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ అవసరం అవుతారు. మీకు ఎవరికైనా అలాంటి అవసరం ఉంటే, ఇక చాలామంది చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మా సాయం మేము చేస్తాం. థ్యాంక్ యూ. లయన్ దేవకీ దేవి, నేను చార్టర్ ప్రెసిడెంట్ని. మాది క్లబ్ స్టార్ట్ అయ్యి 2003లో డిసెంబర్ 26న స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 20 సంవత్సరాలు కాబోతున్న సందర్భంలో మేము మళ్ళీ చార్టర్ మెంబర్స్మే మళ్ళీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కింద ఎలక్ట్ అయ్యాము. ప్రెసిడెంట్గా నేను, అంటే నా పేరు దేవకీదేవి, సెక్రటరీగా లయన్ నాగిరెడ్డి లక్ష్మి, లయన్ ముత్తారాజేశ్వర్ గారు, ట్రెజరర్గా ఏర్పాటు చేసుకున్నాము. మేము ఎందుకు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ రావాలనుకున్నామంటే, ఏదైనా మహిళలకి ఒక మంచి కార్యక్రమం చేద్దాము అనే ఉద్దేశంతో మేమందరం ముందుకు రావడం జరిగింది. ఈ కుటు సెంటర్ ద్వారా కూడా మేము కుటు సెంటర్ను కూడా స్థాపించడం కూడా మహిళలకి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కలగాలి అనే ఉద్దేశంతో మేము ఈ కుటు సెంటర్ని 2014లో ఏప్రిల్ 2న స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా, ఇప్పుడు 14 బ్యాచ్లు కంప్లీట్ చేసుకొని వెళ్ళాయి. ఆ 14 బ్యాచ్లో కూడా దాదాపు 300 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ ఇస్తున్న టీచర్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. ఆవిడ నాకు 30 ఏళ్ల బట్టి తెలుసు. అలాగా తను సర్వీస్ మోటోతోనే మాకు వచ్చి జాయిన్ అయింది. తను ఎవరు పిలిచినా కూడా వెళ్ళలేదు. కాబట్టి ఆవిడకి మా క్లబ్ తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా క్లబ్ సభ్యులందరి సహకారంతో ప్రతి నెల ఆవిడకి జీతం ఇస్తున్నాము. అలా జీతం ఇచ్చి పిల్లలకి ఫ్రీగా మేము ట్రైనింగ్ నేర్పిస్తున్నాము. అది మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాము, పిల్లలు ఎదుగుతున్నారు,
వాళ్ళు మంచిగా నేర్చుకొని రేపు మంచి భావ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా వాళ్ళు ఇంకొక నలుగురికి గుట్టు నేర్పించుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు పుట్టుకొని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇదంతా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. దీనికి అందరికి కూడా మా క్లబ్ సభ్యుల సహకారం చాలా ఉంది. వారందరికీ మా క్లబ్ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చిన ముఖ్య అతిథి విఎస్ లక్ష్మి కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి సంధ్య గారు, మాది డాక్టర్స్ ఫ్యామిలీ, వాళ్ళది డాక్టర్స్ ఫ్యామిలీ, మాది డాక్టర్స్ ఫ్యామిలీ, అలాగే మాకు చాలా పరిచయం ఉంది. వాళ్ళ కాలేజీలో అన్నింటిలో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. దానికి కావడం మాకు ఎంతో సహకారాన్ని అందించారు. అలాగే మేము పిలిచిన వెంటనే ఇది చిన్న కార్యక్రమమైన తను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు ఆవిడకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.